ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొన్న ఏప్రిల్ 1 నుంచి పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలతో ఒక పక్కన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరో పక్క నుంచి పరిశ్రమలకు 50% మాత్రమే వినియోగించుకోవాలి అట్లాగే వాణిజ్య సంస్థలు కావచ్చు ఇతరతర స్కూళ్ళు రకరకాల ప్లేసెస్ ఎక్కడైతే కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఈవెన్ గృహోపకరణాలకు కూడా చాలా ఆంక్షలు విధిస్తున్నారు దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత మనకి की ఈ హాలిడే ప్రకటించారు విద్యుత్ హాలిడే ప్రకటించారు కరెంట్ హాలిడే ఎట్లా చూడాలంటారు ఇప్పటికే చీకటి ఆంధ్రప్రదేశ్ కి అయిపోయింది ఎట్లా చూడాలంటారు దీన్ని అంటే కొంచెం ఇదంతా చాలా బాధే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులను ఎక్స్ట్రీమ్ కానీ మనకి బిచ్చగాడి సినిమా చూసారా మీరు అంతలో ఒక తోపు తురుమనుకున్న రౌడీని ఆ బిచ్చగాడి పాత్రలో ఉన్న అతను ఎరగొడేస్తాడు ఎరగొట్టేసిన తర్వాత ఎవరికి చెప్పకరా బాబు అంటాడు అక్కడ నవ్వేసుకుంటూ ఉంటాడు ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేకుండా నవ్వుతూ ఉంటాడు ఇలా ఉందని పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కొన్ని ప్రాంతాలు అయితే మిగతా ప్రాంతాలతోటి రాష్ట్రాలతో పోల్చుకుంటే 10 15 20 ఏళ్ళు అడ్వాన్స్గా ఉండేవారు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్ర మీద కోస్తా ఆంధ్ర 10 ఏళ్ళు అడ్వాన్స్గా ఉండేది అలాగే రాయలసీమలో ప్రజల వెనుకబాటుగా ఉన్న నాయకులు సాహిత్యంలోనూ మిగతా వాళ్ళకనే అడ్వాన్స్గా ఉండేవారు అంటే వాగ్గేయకారులు అందరూ కూడా రాయలసీమ నుంచి వచ్చారు ఇలా ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలు ఎందుకు ఇంత అవివేకంగా ఆ వ్యక్తిని ఎన్నుకున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా వస్తుంది ఆయన మొదట్లో ఆయన ఎన్నికైనప్పుడు భలే మైండ్ టీచర్ అసలు ఏంటి అద్భుతమైన విజయం అనేటువంటి ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురయ్యారు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా అటువంటిది ఇవాళ అతను చేసి పనులు చూసిన తర్వాత ఈ ప్రతి ఒక్కటి ఇది డే బిగినింగ్ నుంచి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకున్నాడు ఆయన ఒక్కొక్కటి 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 ఒక్కో వర్గాన్ని ఒక్కో వర్గానికి షాక్ తగులుతా అలా మెల్లమెల్లగా సంపూర్ణం ఇప్పుడు కరెంటు కోతలు కరెంటు ఛార్జీలు పెంపుతోటి సంపూర్ణమైందండి ఇంకా ఆయనకి ఏమీ చేయటం లేదు ఇంతకన్నా హింసించలేడు ఎందుకంటే ఒక సాచ్యురేటరీ పాయింట్ అంటారు ప్రతి ద్రావకానికి ప్రతి మూలకానికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది అంటే ఒకటి 10 డిగ్రీల దగ్గర కరిగితే 10 50 డిగ్రీల దగ్గర కరుగుతుంది ఇంకోటి 100 డిగ్రీల దగ్గర అలాగా ఆయన కంప్లీట్గా అన్ని కరగొట్టేస్తారు చూడండి ద్రావ మూలకాలని అలాగా అన్ని వర్గాలకి కంప్లీట్గా చేశాడు ఇవాళ ఈ కరెంటు కోతలు అనేటువంటిది ప్రజలకి ప్రత్యక్ష నరకం అంటే ఇట చూస్తున్నారు కారణం ఏంటంటే మీరు చెప్తారు పుట్టిన భూమి పుట్టినప్పటి నుంచి ఉందా కరెంటు ఇవాళ కొత్తగా ఇది వరకు లేదా 10 ఏళ్ల క్రితం లేదా ఆ పాతకాలపు రోజులకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కదా జీవితంలో ఎవరైనా ఎదగాలనుకుంటారు ఈ నేపథ్యంలో ఒక చిన్న ప్రశ్న ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే మనకి లాంతర్లు కానీ విసనకర్రలు కానీ మనము ఇప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడో వాడుకున్నాం ఆ తర్వాత ఈవెన్ కాలం మారిన తర్వాత ఏమవుతుందంటే ఇన్వర్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత కరెంటు పోయినా కానీ మనకి ఎంత కొంత మ్యాక్సిమం ఇప్పుడు గత కొంతకాలంగా ఒక 5-6 సంవత్సరాలుగా పడుతున్న వర్షపాతానికి మనకి పవర్ సప్లై బాగానే ఉంది మరో పక్కన 3 పంటలు పండేటువంటి ఒకప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి 3 పంటలు పండేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి అటువంటి దానికి ఇవాళ 9 గంటల కరెంటు దగ్గర నుంచి ఇవాళ 3-4 గంటల వరకే కరెంటు ఇవ్వటము సరే పరిశ్రమలు అయితే ఎట్లాగో రావట్లేదు ఉన్న పరిశ్రమలు కూడా 50% మాత్రమే పవర్ వాడుకోండి అంటూ పవర్ హాలిడే ప్రకటించడము దీని ఎలా చూడాలంటారు సంక్షోభం విధ్వంసం ద్వారా సంక్షోభాన్ని సృష్టించారు అంతే ఇక్కడ మీరు చెప్పినట్టుగా బాగా ఒక 40-45 ఏళ్ల క్రితం అన్ని గ్రామాలకి కరెంట్ లేదు అందరూ కరెంట్ అనేటువంటిది నిజంగానే విలాస వస్తువే కానీ ఇప్పుడు అది కాదండి నిత్యావసరం ఇది ఇవాళ నిత్యావసరం కరెంట్ అనేటువంటిది అంటే వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా కరెంట్కి డ్రగ్స్ కన్నా దారుణమైన అడిక్షన్ వచ్చింది కారణం ఏంటి తెలుసండి వెలుతురు వాతావరణాన్ని చూసుకోవడం ఫ్యాన్లు కానీ మినిమం ఫ్యాన్ అందరికీ ఏసీ లేకుండా అలాగే ఫోన్లు ప్రపంచం చేతిలో ఉన్న ఫోను టీవీలు సీరియల్స్ ఉపాధి రంగం ఉత్పాదక రంగం ఇదంతా కూడా రవాణా అంత కంప్లీట్
ఈ విద్యుత్ మీద ఆధారపడి ఉందండి వాళ్ళ దాన్ని నిర్లక్ష్యం చేసాడైనా స్వయంకృతం చేతులారా చేసుకుంటాడు దీని కారణం ఏంటి చంద్రబాబు గారి మీద అసూయతోటో అక్కసుతోటో ద్వేషంతోటో రావటం రావటం పీపీఏని రద్దు చేసాడు అది చాలా ప్రమాదకరం నాకు నీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు